దేన్ని ఆధారం చేసుకుని జరిగింది అంటారు? అంటే రామాయణం దేన్ని ఆధారంగా జరిగింది అని అంటారు? ఏంటి? అంటే తులసీమాత శాపం వల్ల రామాయణం జరిగిందా, లేకపోతే సరస్వతి మాత ఆధారంగా జరిగిందా? అంటే ఇద్దరు శాపాలు ఇస్తారు కదా, దేన్ని ఆధారం చేసుకుని రామాయణం జరిగింది అనేది చిన్న డౌట్. భగవద్గీతలో ఏం చెప్పారు? భగవద్గీత చెప్పడం లేదు యదా కదా. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మం నశించిపోతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తానని చెప్పారు భగవంతుడు. సో గాంధారి కృష్ణుని శపిస్తుంది, అలాగే పార్వతీదేవి నారాయణ్ణి శపిస్తుంది. పార్వతీదేవి నారాయణ చెప్పిస్తుంది, తులసి తులసిదేవి అని చెప్పి ఉన్నాను. తులసీదేవి కూడా శపిస్తుంది. అయితే ఇక్కడ మీరు గ్రహించండి, వాస్తవానికి సకల చరాచర సృష్టికి కారణభూతులైన వాణ్ణి, అందులో ఒక జీవి, ఒక ప్రాణి శపించగలగడం అంటే, ఇప్పుడు నీకు పెళ్ళయిందా? అవలేదండి ఇంకా. సరే, అయ్యాక పిల్లలు పుట్టాక వాళ్ళు నిన్ను ఎప్పుడన్నా డిష్యూని డిష్యూ అని కొట్టారనుకో, ఏంటి నువ్వు తన్నులు తిన్నట్టే ఏంటి మీ అబ్బాయితో? కాదు కదా, అలాగా అలాగా భగవంతుడు ఇప్పుడు భృగు మహర్షి విష్ణుమూర్తిని తన్నాడా? తన్నారు. అప్పుడు ఆయన లక్ష్మీ లక్ష్మణి కిందకు వస్తారు. అసలు కారణం ఏంటి? లోకాన్ని ఉద్ధరించడం అంతే, లేకపోతే భగవంతుణ్ణి తన్నిన ఆ భృగు మహర్షి మళ్ళీ స్వామి పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడా? అవునండి, అడుగుతారండి. ఏంటది? విష్ణుమూర్తికి ఇష్టమైన మహర్షుల్లో కూడా మెయిన్ వచ్చేది భృగు మహర్షి. హలో, కాబట్టి చెప్పండి. భగవంతుడు అవతారాల్లో 6 రకాలున్నాయి. లీలావతారము, మన్వంతర అవతారము, శక్తావేశ అవతారము, ఇంకా మొత్తం 6 రకాలు. ఓకేనండి. ఆ తర్వాత ఇంకొక చిన్న డౌట్ ఉంది, అది కూడా క్లియర్ చెప్పే చేయండి. మీరు వీరబ్రహ్మం గారి చరిత్ర పూర్తిగా చదివారంటారు? ఎవరు నువ్వు చదివావా? నేను చదవలేదండి, అందుకే అడిగేది డౌట్. నేను ఇంకా పూర్తిగా చదవలేదు, చెప్పు. ఇప్పుడు ఇలాగా స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వస్తుంది, గాంధీ అనే ఒక అతను పుడతాడు, ఇలా స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ఉన్నది కదండి వీరబ్రహ్మం గారు చెప్పిన దాంట్లో. ఓకే. ఈ సాయిబాబా అనే పర్సన్ ఇప్పుడు గుండెగట్టి పూజిస్తున్నారు కదండి, అప్పుడు ఈ ఆంగ్లేయులు ఇంగ్లీష్ మ్యాన్ బ్రిటిష్ మ్యాన్ వెళ్ళి ఇలా జరుగుతుంది, ఇది వద్దు తీసేయండి, సమాన్ తీసేయండి అంటే 3 రోజులు వస్తారు లేపుతారని ఉంది కదా. ఏంటి? ఆ సినిమాలోను బ్రిటిష్ అతను ఒక అతను వచ్చి ప్లేగు వ్యాధి వచ్చింది, ఇక్కడ ఈయన పడుకోబెట్టారు, మీరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఇబ్బంది పడిపోతారు, ఇది మంచిది కాదు, ఇక్కడ నుంచి 7 తీసేయండి అని అంటే, ఆ తర్వాత 3వ రోజు సాయిబాబా లేచారని చెప్పారు ఎవరు? కదా. సార్ సార్ సాయిబాబా మళ్ళీ తిరిగి వస్తారని చెప్పేసి వీళ్ళు అప్పుడు భజన అది మొదలు పెట్టి చేస్తే 3వ రోజుకి ఆయన లేస్తారని చెప్పి చెప్తారు కదా, ఆ లెక్కన ఆయన దేవుడా కాదండి ఎవరు? సాయిబాబా. ఇప్పుడు అలాగా పోయి లేస్తే దేవుళ్ళు అయిపోతారా ఏంటి? నా ఫీలింగ్ అది కాదండి, అప్పుడు ఆ బ్రహ్మం గారి చరిత్రలో ఈ విషయం రాసి పెట్టి ఉన్నదంటారు, అది బ్రహ్మం గారి దాంట్లో బ్రహ్మం గారి చరిత్ర ఇప్పుడు కాలజ్ఞానం రాశారు కదా, పోండి పోండి, పిల్లలు అల్లరి చేయకండి పోండి. కాలజ్ఞానంలో చెప్పినట్టు అన్ని జరుగుతున్నాయి కదండి, ఓకే, ఈ విషయాన్ని కూడా అదే ప్రసాదం కాలజ్ఞానంలో ఇస్తాను. ఈ విషయాన్ని కూడా అదే కాలజ్ఞానంలో పొందుపరిచి ఉన్నారంటారా. ఏ విషయాలు? సాయిబాబా అనే ఒక ఆయన వస్తాడు, ఇలాగా ధ్యానం కలిగిస్తారని చెప్పి. ఇది చాలాసార్లు ఇచ్చాను, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇంకెళ్ళాలి వెళ్ళిపోవాలి, అందరు వెళ్ళిపోవాలి, ఉండకూడదు, ఇచ్చాను, చెప్పు.
ఇలాగా జనాల్ని ఉద్ధరించడానికి సాయిబాబా అనే ఒక పర్సన్ వస్తారు అని చెప్పేసి అదే కాల జ్ఞానంలో ఆయన బ్రహ్మం గారు ఆ విషయాన్ని చెప్పారా అని చెప్పేసి. లేదు లేదు. తర్వాత ఆ బుక్ ఆత్మ సాక్షాత్కారం బుక్ చదివానండి. వెరీ గుడ్. ఫస్ట్ 3 పేజీలు చదివాను. ఆ పేజీలు చదువుతుంటే నాకు మీరే గుర్తొచ్చారు. ఈ సాయిబాబా మతం కూడా ఆల్మోస్ట్ పాషాణ మతం లాంటిదే. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శత్రువు అనేవాడు ఒక్కొక్కరిని శత్రువుని అన్నిసార్లు నేరుగా వచ్చి కత్తితో కర్రతోనే కొడతాడని అనుకోకూడదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఒక్కొక్కలా దెబ్బతీస్తారు. అలా మన ధర్మాన్ని దెబ్బతీయడానికి ఇస్లాం ప్రయత్నం చేసింది, క్రైస్తవం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాచ్లోంచి వచ్చిన వాడు ఈయన కూడా. అవునండి, అక్కడ మీకు ఆ మూవీలో క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మూవీలో కనబడుతుంది, ఆ చరిత్ర చదివినా కనబడుతుంది. ఓకే, హిందువుల్ని హిందువుల్లా కనబడుతున్నప్పటికీ కూడా లోపల డొల్లగా చేయడం కోసం ఇతన్ని ప్రమోట్ చేశారు. ఉదాహరణకి త్రైలింగ స్వామి అని ఒక గ్రేట్ మహాత్ముడు, ఒకసారి నెట్లో కొట్టి చూడు, త్రైలింగ స్వామి చాలా గ్రేట్ పర్సన్. ఓకే, అలాంటి మహాత్ముల ముందు అసలు వీళ్ళు ఎందుకు పనికిరారు? అసలు చాలామంది ఉన్నారు, మనం పేర్లు చెప్పలేము, అడుగడుగునే ఉన్నారు. రాత్రి కూడా మేము మాట్లాడుకున్నాం, కరపాత్రి మహారాజ్ ఇవాళ పెట్టాను వీడియో చూడు, మన మహాత్ములు అని. చాలా గ్రేట్ పర్సన్ వారు. అలా చాలామంది మహాత్ములు ఉన్నారు, మనకి ఎన్నో వారు లోకానికి ఉపకారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ సాయిబాబా అనేది ఒక కాన్సెప్ట్ అంతే. ఈ కాన్సెప్ట్ దేనికి? హిందువుల్ని ఆధ్యాత్మిక నపుంసకులుగా చేయడానికి. నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ సాయిబాబా భక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తుంటారు, అదేదో పారాయణ చేస్తుంటారు కదా, నేను 50 సార్లు చేశాను, 100 సార్లు చేశాను అంటుంటారు. వాస్తవానికి పాడిందే పాటరా అన్నట్టుగా. అది ఒకటే ఎందుకు చదువుతారు? ఏదో క్రైస్తవులు బైబిల్ను, ముస్లిం సూకరాన్ చదివినట్టు, ఇంకేది చదవకుండా ఉండటానికి. వాస్తవానికి మనం ఎవరం కూడా డిసైడ్ చేయకూడదు ఇది ఇది ఒకటే ఫైనల్ అని. మనం తత్వాన్ని అన్వేషించడానికి ఉన్నాం. అన్వేషణ చేయాలంటే నువ్వు మిగిలిన కూడా తిరగేయాలి కదా కదా. అలా ఏం చదవకుండా గొర్రెల్లా తయారు చేయడానికి అంతే. కాబట్టి దానివల్ల సనాతన ధర్మానికి ఉపకారం ఏం లేదు అంతే. చెప్పు. ఓకే, బుక్ చదువు. ఎవరో వచ్చారు అన్నా. హరే కృష్ణ చెప్పండి శర్మ గారు. హరే కృష్ణ.